నిజం నిదానంగానే వెళ్తుంది, కానీ ఆ నిదానంగా వెళ్ళిన నిజం నిలబడుతుంది, నిలకడగా ఉంటుంది. అదే అబద్ధం అతివేగంగా వెళ్తుంది. మంచైనా అంతే, మంచి అనేది నిదానంగా ఉంటుంది కానీ అది సెటిల్ అయ్యాక కాపాడుతుంది. అదే చెడు వేగంగా వ్యాపిస్తుంది కానీ అది నాశనం చేస్తుంది. భారతదేశం అనేటువంటిది మంచికి ప్రతీక, ధర్మానికి ప్రతీక. మనం చుట్టుపక్కల ఉన్నటువంటి బంగ్లాదేశోడు దరిద్రంగానే ఉన్నాడు, పాకిస్తానోడు అసహ్యంగానే ఉన్నాడు, ఆ పక్కన ఉన్నటువంటి భూటాన్ అయినా ఎవరైనా సరే మనకంటే చాలా చిన్న స్థాయిలో ఉన్నారు. నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు. మనం నిజంగా చేయాలనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ కనుక మన రాజకీయాలు బిగిన్ చేస్తే ఆ దేశాలలో మన ఆధిపత్యం ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్న దేశాల్లో మన ఇష్టారాజ్యం నడుపుకోగలం, చైనా వ్యవహరించినట్టు కనుక మనం వ్యవహరిస్తే. బట్ మనం ఏనాడు కూడా వాళ్ళకి కావాల్సింటే అంత తిండిచ్చాం, అంత సహాయం చేసాం తప్పించి వాళ్ళ నుండి మనం ఆశించింది ఏమీ లేదు. ప్లస్ వాళ్ళ చెడు కోరుకోలేదు. వాళ్ళకి చెడు జరుగుతున్నప్పుడల్లా కాపాడింది భారతదేశం. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవాళ రోజున అదే కరువు అవుతుంది. అమెరికా తనని నమ్మిన ఉక్రెయిన్ నాశనం చేసింది, తనని నమ్మిన యూరోపియన్ దేశాలను నాశనం చేస్తుంది, తనని నమ్మినటువంటి వాళ్ళందరినీ కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. చైనా తనని నమ్మిన వాళ్ళని నాశనం చేస్తూ ఉంది, అప్పులిచ్చి సర్వనాశనం చేస్తుంది. భవిష్యత్తులో భారతదేశం ఖచ్చితంగా ఒక మంచి రోజు ఆరంభమైంది, పతాక స్థాయికి చేరుతుంది, విశ్వగురువు అవుతుందా లేదా అన్న చర్చ పక్కన పెడితే ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించినటువంటి మంచి నిదానంగా వ్యాప్తి చెందుతోంది ఇవాళ. అందుకనే ప్రపంచంలో అన్ని వ్యవహారాల్లో నెంబర్ వన్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. కేవలం డబ్బు మూలంగా అహంకారంతో మాత్రమే అగ్రరాజ్యాలు ఇంకా పెత్తనం చెలాయిస్తున్నాయి. ఆ డబ్బు అనేటువంటిది మనం ఇంతవరకు ఇంతకుముందు దృష్టి పెట్టుకోలేదు. ఇక్కడ సంపాదించుకున్నోడు వెళ్ళి విదేశాల్లో సెటిల్ అయ్యాడు తప్పించి ఈ దేశం సంపాదించుకోవడం అనేది చేయలేదు. భవిష్యత్తులో అది కూడా జరుగుతుంది. ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ వ్యవహారాల నుంచి బయటకు వచ్చి సోలార్ విండ్ వైపుకి వెళ్తే మన దేశానికి ఉన్న అవకాశాలు ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. అట్లాగే ఈ న్యూక్లియర్ బేస్డ్ ఆటమిక్ ఎనర్జీతో నడిచేటువంటి విద్యుత్ కర్మాగారాలు ఇవన్నీ చేస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశాం కాబట్టి భవిష్యత్తులో మంచి జరుగుతుంది భారతదేశానికి.